నాకంటే పెద్దవారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నాకంటే చిన్న వారికి నా ఆశీస్సులు ఈ రోజు మనం చెప్పుకునే వీడియోలో ఏంటంటే రొంప అదే దాన్న జలుపు అంటారు పడిసు అంటారు అలాగే దాని మీద వచ్చే దగ్గు ఆ రెండు వచ్చినప్పుడు రొంప దగ్గు వచ్చినప్పుడు కొంతమందికి ఆయాసం కూడా వస్తుంది ఊగిపోసినట్టుగా ఉంటుంది దానికి మొత్తం ఇవన్నీ పూర్తిగా తగ్గేలాగా మీకు మంచి మందులు చెప్తాను మంచి రెమెడీ మీకు చెప్తాను ఇది చాలా సులభం మీరు తయారు చేసుకోవడం మీరు ఇంటి దగ్గర ఉండి తయారు చేసుకోవచ్చు నేను చెప్పిన వస్తువులన్నీ కూడా ఆయుర్వేద వనమూలిక షాపుల్లో మీకు దొరుకుతాయి నేను చెప్పినవి తెచ్చుకొని మీరు జాగ్రత్తగా తయారు చేసుకుని ఉదయం సాయంత్రం నేను ఎలా చెప్తే అలా వాడితే మీకు ఎటువంటి దొగ్గైనా సరే ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని పీడించే రొంప కూడా మీకు తగ్గిపోద్ది అలాగే కొంతమందికి నాలుగు మెట్లు ఎక్కుతుంటే ఆయాసం రావచ్చు అది కూడా కొంతవరకు తగ్గచ్చు అంటే రక్తహీనత వల్ల వచ్చేదైతే దీనికి తగ్గదు రొంప దగ్గు వల్ల వచ్చేదైతే మాత్రం పూర్తిగా తగ్గిపోద్ది ఆస్మాలో కూడా చాలా వరకు ఈ మందు పనిచేస్తుంది దాన్ని ప్రత్యేకంగా ఆస్మాకి అయితే నేను ప్రత్యేకంగా తర్వాత వీడియోలో నేను చెప్తాను మీకు ఇది మాత్రం పూర్తిగా మీకు రొంప దగ్గు మీకు ఎన్నాళ్ళ నుంచో ఉన్న రొంప దగ్గు కూడా మీకు తగ్గిపోద్ది కొంతమంది డస్ట్ ఎలర్జీ అని బయటకు వెళ్ళామంటే చాలు తుమ్ములు వచ్చేస్తుంటాయి ఆ తుమ్ములు కూడా తగ్గుతాయి మీరు అలా కొంతమంది ఇలా మంచులోకి వెళ్ళగానే తుమ్ములు మొదలవుతాయి అది కూడా తగ్గుద్ది కొంతమంది ఉదయాన్నే లేచిన వారికి బాగా తుమ్ములు వచ్చేస్తాయి కొంచెం ఎండ ఎక్కువ వరకు వస్తాయి అంటే ఉదయం 8 ఆ టైం వరకు 7 ఆ టైం వరకు కూడా వస్తుంటాయి అవి కూడా తగ్గిపోతాయి అలాగే రాత్రులు కూడా పడుకునేటప్పుడు కొంతమంది తుమ్ములు వస్తుంటాయి అవి కూడా తగ్గిపోతాయి కానీ సుఖ నిద్ర హాయిగా నిద్రపోగలుగుతారు ఇది వాడిన వారు కాబట్టి నేను చెప్పిన ఈ రెమెడీని మీరు జాగ్రత్తగా తయారు చేసుకుని వాడుకున్నట్లయితే మీకు పూర్తిగా ఈ రొంప దగ్గు చిన్న ఊరుకు వచ్చేది అది కూడా మీకు తగ్గిపోద్ది కొంతమంది పిల్లలు కూడా ఎక్కువగా పాపం ముక్కు చీదడం అతమానం లోపలికి ముక్కు చీదుకోవడం లేకపోతే కొద్దిగా కఫం గొంతులో అడ్డుపడి అంటా ఉంటా ఉంటారు ఎక్కువగా తరచుగా అనేసరికి గొంతులో చిన్న కఫం వస్తుంది అది వచ్చే వరకు కూడా ఈ దొంగ ఇబ్బంది పెట్టేస్తారు పాపం వారిని వారికి కూడా ఈ నేను చెప్పిన ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది నేను చెప్పిన మెడిసిన్స్ మీరు వనమూలిక కొట్టులో తెచ్చుకోండి వనమూలిక షాప్ లో తెచ్చుకోండి మీరు తయారు చేసుకుని వాడుకోండి దానికి కావాల్సిన సామాన్లు నేను చెప్తున్నాను ఏంటంటే ముందుగా మనం చెప్పుకునేది మిరియాలు తీసుకోండి ఒక 50 గ్రాములు మిరియాలు తీసుకోండి అలాగే శొంఠి అందరికీ తెలిసిందే శొంఠి కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి అలాగే శొంఠి తర్వాత పిప్పళ్ళు పిప్పళ్ళని ఉంటాయి పొడవుగా ఉంటాయి అవి కూడా మీరు ఒక 50 గ్రాములు తీసుకోండి అలాగే కరక్కాయ మీకు అందరికీ తెలిసిందే కరక్కాయ ఆ కరక్కాయ మాత్రం ఏం చేస్తారంటే లోపల గింజను తీసేసి పైనున్న బెరడు తీసుకోండి గింజ పారేయండి గింజ పనిచేయదు ఔషధంలోకి ఆ పై బెరడుని తీసుకుని అది ఒక 50 గ్రాములు ఉండాలి అంటే కరక్కాయలు 50 గ్రాములు కాదు కరక్కాయ పైన ఉన్న బెరడు 50 గ్రాములు ఉండాలన్నమాట అలాగే తానికాయలే ఉంటాయి తానికాయలు అవి కూడా మీరు వనమూలిక షాప్ లో తీసుకోవచ్చు తానికాయ అంటే ఇంచుమించి జాజికాయ ఆకారంలో ఉంటుంది కానీ ఇది తానికాయ ఇది తానికాయ అంటే ఇస్తారు అవి కూడా పై ఒలిపే లోపల గింజ పారేయాలి పైన ఉన్న బెరడు 50 గ్రాములు తీసుకోండి అది కూడా వాటిని కూడా చూర్ణం చేసుకోండి ఇవన్నీ మీకు నేను చెప్తాను ఎలా చేసుకోవాలో ముందుగా మీకు ఈ ఐటమ్స్ చెప్తున్నాను ఏమేం కావాలో ఐటమ్స్ చెప్తున్నాను నేను తర్వాత మీకు దానికై తర్వాత లవంగాలు కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి లవంగాలు శుభ్రం చేసిన లవంగాలు 50 గ్రాములు తీసుకోండి అలాగే ఉసిరికాయలు ఉంటాయి కదా ఉసిరికాయలు కూడా పై బెరడు ఎండి నమ్ముతారు మీకు ఉసిరికాయలు పచ్చివి కాకుండా మీకు వనమూలిక షాపులో పై బెరడు పచ్చేందుకు ఉసిరికాయ బెరడు అంటే అమ్ముతారు వాళ్ళు అది కూడా 50 గ్రాములు తీసుకోండి అంటే గింజ లేకుండా అమ్ముతారు వాళ్ళు ఆ గింజలు తీసేసింది 50 గ్రాములు తీసుకోండి అలాగే వాము తీసుకోండి మామూలు మీరు వాడుకునే వాముని ఒక 50 గ్రాములు వాము తీసుకోండి తర్వాత
జాజికాయ 10 గ్రాములు తీసుకోండి జాజికాయ 10 గ్రాములు తీసుకోండి వస కొమ్ములు అమ్ముతారు అవి కూడా 10 గ్రాములు తీసుకోండి మనకి ఈ ఈ ఐటమ్స్ సరిపోతాయి ఈ ఐటమ్స్ ఏం చేయాలంటే మనం ఇది కూడా బాగుగా ఎండబెట్టండి ఎండబెట్టి మీరు మిక్సీలో గాని వేరే అమాంతస్తలో గాని చూర్ణం చేసుకోండి ఆ చూర్ణాన్ని ఉదయం పూట ఒక 5 గ్రాములు అంటే పెద్దోళ్ళకైతే ఒక 10 గ్రాములు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి రాత్రుల్లో పడుకునేటప్పుడు ఒక 10 గ్రాములు తీసుకోండి అది కూడా గోరువెచ్చని నీళ్ళతోనే తీసుకోండి చిన్న పిల్లలకైతే వాళ్ళ బలానుసారం అనుసరించి अंटे इंचुमिंचुगा ఒక 2 గ్రాముల నుంచి ఒక ఇది 5 సంవత్సరాల పిల్లలు పైబడి ఎవరికైనా పట్టవచ్చు 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారంటే 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఇంచుమించుగా ఒక 3 గ్రాముల వరకు కూడా పట్టవచ్చు ఏమీ పర్వాలేదు ఉదయం రాత్రి కూడా మరీ సెంటిమీటర్లకు మాత్రం ఇది పట్టకండి తర్వాత మీరు పెద్దవారైనా పిల్లలకైనా పడుకునేటప్పుడు ఈ రొంప దగ్గు ఈ ఒగురుపు ఉన్నప్పుడు పసుపు ఉంటది కదా సాయి పసుపు తీసుకోండి మీరు కొమ్ములు కొనుక్కోండి ఆ సాయి పసుపు కొమ్ములు కొనుక్కొని అది చూర్ణం చేసుకోండి పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ ఒక అర చెంచాడి పౌడర్ గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగండి అందులో పంచదార అనేది కల్పన అవసరం లేదు మీకు ఒకవేళ త్రాగలేకపోతే పంచదార కలుపుకోండి లేదా పంచదార కల్పన అవసరం లేదు करोना वाला चला पाचे अद्भुत योग अमृत तुल्यमी एवरना करोना वाप चला बाधपड़ी दग्गु रंप आयास तो वाल चला बाधपड़ा मंदी दीर्घकालिक तग्गे इंग्ली मंदिर वाड़े शरीर पाड़चेक अंत इंग्ली मंदिर वाड़ी न आयुर्वेद वैद्य सलह आयुर्वेद वैद्युल तो स्ने आयुर्वेद वैद्यू श्रेयोभिलाषू ग्रामा मंच को आयुर्वेद वैद्यू एंटे पौरु आयुर्वेद कदा ग्रंथों चुप्तनी चटका आयुर्वेद औषधम इधर चाल मंद अपोह पड़ता है आयुर्वेद मंद वेड़ेमो లవంగా వేడి చేస్తదేమో సొంటి వేడి చేస్తదేమో అని అనుకుంటారు ఏది వేడి చేయదు విధి మీద తింటే ఏదైనా వేడి ఇప్పుడు అన్నం ఉంది ఎక్కువగా తింటే ఏమవుతుంది అది తీయస్తది మరి అది సైడ్ ఎఫెక్టే కదా కాబట్టి మనం ఏంటంటే ప్రతిదీ కూడా వైద్యులు ఎంతవరకు సూచించారో అంతవరకు తీసుకోవడం వల్ల ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వేడి చేయదు అంతకంటే మీకు వేడి చేసినప్పుడు మంచి నీళ్ళు తాగితే సరిపోద్ది కానీ ఫ్రిజ్లో మంచి నీళ్ళు మాత్రం తాగకండి అలాగే మీరు మామూలుగా బోర్లో వచ్చే మంచి నీళ్ళు ఇటువంటి ఎక్కడైనా తాగొచ్చు ఏమి దూతుల్లో మంచి నీళ్ళు తాగొచ్చు కానీ మీరు మాత్రం ఫ్రిజ్లో మంచి నీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కూలింగ్ వాటర్ కానీ కూల్ డ్రింకులు కానీ ఈ ప్యాకెట్లు వస్తున్నాయి కదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇలాంటివి అవి కూడా తాగవద్దు ఈ రొంప దగ్గు ఎక్కువైపోద్ది వారికి నేను చాలా మందికి చూస్తున్నాను నేను చాలా మందికి ఇది ఇచ్చాను ఇచ్చిన వారందరూ కూడా చాలా బాగుందని అంటున్నారు మీకందరికీ కూడా సుఖసం మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మీ అందరికీ ఆరోగ్యం చేకూరాలని నేను కూడా భగవంతుని ప్రార్థిస్తాను మీరందరూ సుఖంగా ఉండాలి మనం అందరం మన భారతదేశం సుఖంగా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ముందుగా మనం ఆరోగ్యంగా ఉంటే మన భారతదేశం అంతా కూడా సుఖంగానే ఉంటుంది కరోనాను కూడా తట్టుకోగలరు మీరు ఇది వాడినట్టయితే ఇది వాడినవాడు కరోనా వైరస్ ను కూడా తట్టుకొని జీవించగలరు కరోనా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దగ్గరికి రాదు ఇది సత్యం ఏంటి కాబట్టి మీరు తప్పకుండా వాడండి చాలా మీకు మంచి జరుగుతది మీరు నా వీడియోని ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం అలాగే మీరు చక్కగా ఇటువంటి మందులు తయారు చేసుకుని మీరు సుఖంగా ఉండాలి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి మీరు సుఖంగా ఉంటే మీ పిల్లలు సుఖంగా ఉంటారు మన ఇంట్లో వాళ్ళు అందరూ కూడా సుఖంగా ఉంటారు కాబట్టి మనం అందరూ సుఖంగా ఉండాలి ఏమైనా ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి నేను ఏ టైంలో అయినా సరే మీ కాల్కి నేను సమాధానం చెప్తాను
మీకు అలాగే మీ సలహాలు ఏమైనా ఉంటే మీరు చూడండి చెప్పండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి. మీకు తప్పకుండా నేను ఏదైతే ఆరోగ్యం చేకూరుస్తుందో అటువంటి మందుల గురించి, అటువంటి మెడిసిన్స్ గురించి మీకు చెప్తాను. మళ్ళీ వీడియో కలుసుకుందాం మనం. జై హింద్.